నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, చాలామంది ఇంట్లో గుమ్మడికాయ కడుతుంటారు. గుమ్మడికాయ కానీ అంటే దిష్టి తగలకూడదు అని చెప్పేసి అని గుమ్మడికాయ కానీ లేదంటే నిమ్మకాయ లేదంటే నిమ్మకాయతో పాటు మిర్చి, సో ఇట్లా కలిపి కడతారు. అంటే ఇంటికి ఎటువంటి దుష్టశక్తులు ప్రభావం పడకూడదు అని చెప్పేసి అని, దిష్టి తగలకూడదు, నరదిష్టి కూడా తగలకూడదు అని చెప్పేసి అని ఇట్లా ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు. సో ఆ గుమ్మడికాయ కట్టేటప్పుడు ఏ సమయంలో కట్టాలి, అలాగే ఏ ముహూర్తం చూసుకొని కట్టాలి అంటారు? ప్రతి నెల గుమ్మడికాయ కట్టుతారు అమ్మవాస్య తర్వాత కట్టాలి. ప్రతి అమావాస్య రోజు గుమ్మడికాయ రోజు ఆ రోజు గుమ్మడికాయ తీసుకొచ్చి పూజ చేసి అమావాస్య రోజు కడితే ఏమవుతుందంటే దానికి చెడు నెగిటివ్ అనేసి దుష్టశక్తులు అనే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి అవుతాయని అమావాస్య రోజు చేపిస్తారు. ఇక్కడ అమావాస్య సాయంకాలం 7:30 ప్రాంతంలో ఈ గుమ్మడికాయ కడతారు. 7:30 సాయంకాలం 7:30 ఓకే. కానీ చాలా మంది ఉదయం పూట అట్లా కడతారు కడతారు అంటే మన నిజంగా మనకి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది, ఏదో దుష్టశక్తి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. చాలా మందికి ఏంటంటే ఈ దుష్టశక్తి ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే చాలా మంది ఊరికే కూర్చున్న నిమిషం ఆవుల నిద్ర పెడుతూ ఉంటారు, ఇలా ఇలా ఆవుల నిద్ర వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకే, మన ఇంట్లో దుష్టశక్తి ఉంది అని చెప్పేసి అని మనకి ఈ రూపంగా మనకి తెలుస్తుంది. ఇంటికి రాగానే డల్ అయిపోవడం, అక్కడ కూర్చొని ఒక ప్లేస్లో కూర్చోగానే వీక్గా మాట్లాడడం, ఏదేదో కోప్పడి అరవడం, తర్వాత ఊరికి ఆవలింతలు రావడం, నీరసంగా పడిపోవడం. చాలామంది ఏంటంటే ఎంత ఎనర్జీ ఉన్నా అంత బాగా రెడీ అయ్యి తయారయ్యి బయటకు వెళ్దాం టైంలో ఒక ప్లేస్లో కూర్చోను కానీ వాళ్ళ ఇంట్లో ఒక ప్లేస్లో కూర్చో కానీ డల్ అయిపోయి ఫోన్ పక్కన పడేసి అక్కడ నాకు వెళ్ళాలనిపించలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటాం. ఇలాంటివన్నీ ఏం జరిగితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అర్థం. సో అలాగా ఉన్నట్టయితే వాళ్ళ అమావాస్య రోజు సాయంకాలం గుమ్మడికి పైన కడితే కనుక ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఓకే, సాయంకాలం పూట కూడా వచ్చేసి మనకి 7 గంటల ఆ సమయం 7:30 ఒక 7:30 అట్లా కడితే బాగుంటుంది అంటారు. ఓకే అమ్మ, ఆ గుమ్మడికాయ కట్టేటప్పుడు కూడా ఎవరు కట్టాలి అంటారు? అంటే ఇంట్లో అంటారు ఇంట్లో పెద్దోళ్ళు కట్టాలి అనేసి అని చిన్నోళ్ళు కట్టాలి అనేసి అని చెప్పేసి అని ఇలా ఉంటాయి కదా. సో గుమ్మడికాయని ఎవరు కడితే మంచిది అంటారు? ఇంటి పెద్దనైనా ఇంటి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు, అంటే ఇంటికి పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు యజమాని అనుకుంటాం, యజమాని భార్య భర్తలు సింగిల్ ఫ్యామిలీస్ కదా. పూర్వం అయితే ఇంటి పెద్ద అంటే ఒక ఆయన తాత గారు ఉండేవాళ్ళు, ఇవాళ అలా కాదు కదా, ఇంటి యజమాని. సో మగవాళ్ళే కట్టాలి నాన్న, ఆడవాళ్ళు కట్టకూడదు ఈ గుమ్మడికాయని, మగవాళ్ళు కట్టాలి. ఎప్పుడుకున్నా మగవాళ్ళు కట్టడం వల్ల ఆ ఎనర్జీస్ వీళ్ళకి ఇబ్బంది పెట్టవు, ఆడవాళ్ళు కట్టుకుంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ దగ్గర ఇబ్బంది పడతాం, అంటే ఈ గర్భంలోకి వెళ్ళే అవకాశం. ఎందుకంటే ఇవాళ రోజున ఆడవాళ్ళందరూ ఎలా ఉంటున్నారు అంటే మళ్ళీ వాళ్ళు నన్ను ఏమో విమర్శించకండి దయచేసి, ఎందుకంటే జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కట్టమంటే ఏం చేస్తారు, ఖచ్చితంగా ఏ జుట్టు విరబోసుకొని ఉంటారు. గుమ్మడికాయ కట్టడం కొన్ని నియమాలు ఉండాలి, ఖచ్చితంగా గట్టిగా ముడివేసుకొని ఏంటి కాళ్ళకి పసుపు రాసుకొని ఏంటి వీళ్ళు ఆ పొద్దు నుంచి సాయంత్రం దాకా కొంచెం స్ట్రాంగ్గా ఎవరిని తిట్టకుండా కొట్టకుండా విసుక్కోకుండా హ్యాపీగా ఉంటూ వెళ్ళి కట్టాలి. గుమ్మడికాయ కట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాలి వీళ్ళు ఖచ్చితంగా. ఆడవాళ్ళు కట్టది, మగవాళ్ళకి అయితే ఏ నియమం అవసరం లేదు, వాళ్ళు స్నానం చేసి వచ్చి పైన చక్కగా కట్టేసి స్నానం చేయకముందే కట్టాలి, కట్టేసి వచ్చి స్నానం చేయాలి వాళ్ళు. ఓకే, అది కట్టిన తర్వాత మగవారు అయితే వెళ్ళి ఆ తర్వాత స్నానం చేయాలి. ఓకే, సో ఆడవాళ్ళకి అయితే చాలా నియమాలు, జుట్టు విరగబోసుకుంటే కట్టుకోకూడదు, ఖచ్చితంగా వాళ్ళు ముడి గట్టిగా వేయాలి, అంటే ఆ జుట్టు ఊడిపోకూడదు. ఇప్పుడు అందరూ ఏంటంటే చిన్న చిన్న హెయిర్స్ కదా, హెయిర్ స్టైల్స్ ఇలా పెట్టుకుంటున్నారు, ఇలా ముడి వేస్తుంటే కట్టినప్పుడు మధ్యలో ఊడిపోయింది జుట్టు, ఆ దుష్టశక్తి వాళ్ళ తలలోకి వస్తాయి. ఓకే, ఉన్న నెగిటివ్ ఎనర్జీ కాస్త మనలో బాడీలోకి వస్తాయి, తలలో నుంచి మన బాడీలోకి వస్తాయి. సో అందుకే చాలా మంది పూర్వం ఏంటి బయటికి వెళ్తామంటే జడ వేసుకుని వెళ్ళు అని చెప్తాను, వాళ్ళు జుట్టు విరబోసం అసలు వెళ్ళొద్దని, జుట్టు విరబోసం అసలు కూర్చోవద్దు, జుట్టు విరబోసం కనబడద్దు, భర్త కనబడకూడదు, ఇంటి గుమ్మాన్ని కనబడకూడదు, గుమ్మం ముందుకు పసుపు రాయకూడదు జుట్టు విరబోసుకొని. సో ఇలాంటి చాలా నియమాలు మనకు ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఎవరు పాటించట్లేదు వాళ్ళ, అవి చెప్పామంటే మనకు మన తెలుస్తుంది. అంటే జుట్టు విరబోసుకొని భర్తకి కూడా కనిపించకూడదు, భర్తకి అసలు కనబడకూడదు అని జుట్టు విరబోసుకొని అలా కనిపిస్తే వాళ్ళకి వీళ్ళకి ఉన్న నెగిటివ్ అంటే ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. ఓకే, సో అందుకే జుట్టు విరబోసుకుని అంటే ఏదో శపథం పంతం పట్టి వాళ్ళ పూర్వం మంచి సినిమా చాలా సినిమాలు చూస్తుంటాం కదా, ఇలా జుత్తూరు పోసుకుని ద్రౌపదీ దేవి చాలా రోజులు జుత్తూరు పోసుకుని ఉంది, ఆ రోజు ఆవిడని వస్త్రాభరణ లాగినప్పుడు ఆ జుత్తు లాక్కుని వాళ్ళ పట్టుకుని వస్తుంది, వాడు వాడు చనిపోయే వరకు నీ జుత్తు ముడి అని చెప్పేసి అవి నుంచి అలానే విరబోసుకుని ఉంటుంది కదా. ఇలాంటి విషయాలన్నీ పాత పురాణ గతల్లో ఉన్నాయి మనకి. అయితే ఏంటంటే దాన్ని పక్కన పెడితే కనుక అసలు జుత్తు విరబోసుకుని బయటకు వెళ్తే నెగిటివ్స్ అంటే ప్రేతశక్తి, ఇప్పుడు ఏదైతే దైవశక్తి ఉందో మనకి భూలోకంలో ప్రేతశక్తి కూడా ఉంది, అలాగే ఆత్మలు చనిపోయిన వాళ్ళకు తిరుగుతుంటారు, అకాల మరణం చెందిన వాళ్ళు కూడా ఉంటారు.
సో భగవంతుడి దగ్గరికి మనం ఎలాగా గోడు పెట్టుకుంటామో అవి కూడా వచ్చి అలాగే గోడు పెట్టుకుంటాయి. మమ్మల్ని మాకు ఏదైనా ముక్తి ప్రసాదించి స్వామి మమ్మల్ని దారి చూపించు అని చెప్పేసి. ఓకే, సో మనం ఎట్లా భగవంతుని కోరుకుంటామో సో ఆత్మల పిశాచులు కూడా భగవంతుని వేడుకుంటారు. ఖచ్చితంగా వేడుకుంటాయి. ఇప్పుడు మనకి దేవుడైతే వాళ్ళకి దేవుడే కదా, అంటే వాళ్ళకు మాకు ఎక్కడ కావాలి. అవునవును, ఖచ్చితంగా కోరుకుంటారు. ఇప్పుడు చాలా మంది చూడండి, టెంపుల్స్ వెళ్ళినప్పుడు మనం అక్కడ బలిపీఠాలని ఉంటాయి చూస్తారు. ఎప్పుడైనా నైవేద్యం పెట్టిన తర్వాత కొంత ఆహారం బలిపీఠాలు కొంచెం కొంచెం పెట్టుకుని వెళ్తారు వాళ్ళు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు మీరు? చేస్తాం. సో ఆ బలి అన్నం ఎవరికి? పిశాచులు. వీళ్ళకి. సో భగవంతుడి దగ్గరికి వచ్చి మొర పెట్టుకుని ఆకలితో బాధపడుతుంటే కనుక ఆ ప్రసాదం అవి తింటే ముక్తి ప్రసాదం అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి అది ముక్తి ప్రసాదం, మనకి అది బలి ప్రసాదం. సో మనం ముట్టుకుంటే అది మనకి మన ఎనర్జీ అవి లాక్కుంటాయి, అంటే మన పుణ్యాన్ని అవి లాక్కుంటాయి. మన పుణ్యం వాళ్ళు తీసుకొని అవి ముక్తి పొందుతాయి. సో భగవంతుడు ప్రార్థన చేసిన వల్ల భగవంతుడి దగ్గర ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళు ముక్తి ప్రసాదాన్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో అందుకే జుత్తూరు కోసం గుళ్ళుకి వెళ్ళొద్దని చెప్తారు అసలు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఎనర్జీస్ తీసుకోవాలి అంటే, ఎవరైనా ఒక దార పోస్తే అంటే, ఇప్పుడు మనం జపం అనుష్ఠానం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ జాతక చక్రం ఇచ్చాం, ఈ జాతకంలో ఈ అబ్బాయి మరణం ఉందని చెప్తున్నారు గురు స్వామివారు అని చెప్పేసి ఒక స్వామీజీ చెప్పాం. ఆయన బాగా తపస్సు చేస్తున్నారు, ఆయన జాతకం తీసుకొని పట్టుకుని పక్కన పెట్టి ఏవి కాదు అంటే అర్థం ఏంటి, ఆయన చెప్పాలని అబ్బాయికి ఇస్తున్నాడని. సో ఆయన ఆయన చేసిన అనుష్ఠానాన్ని ఏదైతే పుణ్యఫలం ఉందో ఆ పుణ్యఫలాన్ని అబ్బాయికి పోస్తే మళ్ళీ ఆయుధ్యం పెరుగుతుంది వాళ్ళకి. సో చాలామంది పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి వెళ్తే జాతకాలు తీసుకుని పూర్వము అంటే ఇప్పుడైతే ఎవరు చూపించుకోవట్లేదు కానీ అప్పుడైతే చాలామంది జాతక చక్రం పట్టుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు స్వామివారికి. సో ఆయన తీసుకొని ఏమి కాదు మీ అబ్బాయికి, ఇది చేయమనండి తప్పిపోతుందని చెప్పేసి. సో ఎందుకంటే వీళ్ళ పుణ్యాన్ని వాళ్ళకి కొంచెం దారపోసేవాళ్ళు, అలా వాళ్ళకి అనారోగ్య సమస్య ఉన్నా ఎటువంటి ఉన్నా తీరిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో ఆ స్వామివారు నోటితో అన్నారు అయిపోయిందంటే, నోటితో అన్నాం కాదు, వాళ్ళు జపాన్ని వాళ్ళకి ఇస్తున్నారు అర్థం. సో అందుకే జపం చేసుకునే వాళ్ళు బాగా అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, తపస్సు చేసుకుని కామ్గా కొండల్లో చేసేవాళ్ళు. ఎందుకంటే ఇలాగే వెళ్ళి అడిగితే వాళ్ళు తపస్సు దారపోస్తారు. వచ్చిన వాళ్ళని కాదని చెప్పకూడదు, ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు తపస్సు చేసుకోవాలి అలా అనమాట. సో ఇలాగ ప్రతిది ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క కారణం ఉంటుందన్న, ప్రతి దైవక కారణమే. దీని ప్రతి అర్థాలు తీసుకొని అడగకూడదు. ఎందుకు ఏమిటి అని అడుగుతూ ఉంటే ఏమవుతుందంటే, ఒక రోజుకి ఓ ఇంత అర్థం ఉందా అని చెప్పి చేయడం మానేస్తారు, అడగడం మానేస్తారు. దానికంటే మెయిల్ ఏంటంటే జడ వేసుకుని వెళ్ళమన్నారు. సో జడ వేసుకుని వెళ్ళడం చిన్నప్పుడు చాలామంది ఒక 40 ఇయర్స్ బ్యాక్ అంటే మా చిన్నప్పుడు మేము అందరూ ఏం చేసేవాళ్ళం అంటే, పెద్దవాళ్ళు ఇలా వెళ్ళమంటే అలాగే వెళ్ళేవాళ్ళకి, ఇలా ఎందుకు వెళ్ళకూడదు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓకే ఇలా వెళ్ళాలా అంటే అసలు అందరూ అలాగే వెళ్ళిపోవాలి. ఓకే అలా ఉండడం వల్ల మేమందరూ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలందరూ ఎందుకు ఏమిటి అడుగుతామని విసి వచ్చేసి చెప్పడం మానేస్తున్నారు. దానివల్ల చాలా విషయాలు తెలియట్లేదు చాలా మంది. నిజంగా ఇప్పుడు అలా చేయాలా అంటే ఎందుకు ఎందుకు చేయకూడదు, అలా చేస్తే ఏమవుతుంది, ఒక క్వశ్చన్కి 100 ప్రశ్నలు వస్తున్నాయి. సో మన నియమాలు ఇవన్నీ పాటించాలి. అలాగే ఇప్పుడు గుమ్మడికాయ కట్టిన మగవాళ్ళే కట్టాలంటే ఎందుకు కట్టకూడదు, ఆడవాళ్ళు ఎందుకు కట్టకూడదు అంటే కట్టాలంటే ఇలా నియమాలు పాటించాలి. చేయగలనంటే చేయొచ్చు, కానీ నైట్తో కట్టకూడదు. ఏంటి వాళ్ళు చీర కట్టుకునే కట్టాలి, గట్టిగా నడవడానికి ఆ చీర కొంగు గట్టిగా బిగించాలి. ఇలా ఈ చీర ఉందని దాన్ని తీసుకొని గట్టిగా బిగించి ముడి గట్టిగా బిగించి అన్ని వస్త్రాలు బిగించుకొని కట్టాలి వాళ్ళు. సో నైటీతో డ్రెస్సులతోటి అలా కట్టకూడదు. అప్పుడేమి కట్టిన తర్వాత ఈ చీర కొంగు ఉంది బయటని కట్టిన దిగిన తర్వాత దాన్ని దులపాలి మళ్ళీ ఇప్పేసి. చీరని అంటే చీర కాదు, చీర కాదు కొంగుని ఇట్లా ఇప్పేసి కొంగుని తీసి దులపాలగా గట్టిగా దులిపితే అక్కడ ఉన్న ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీ అక్కడే పోతుంది గుమ్మంలో. అప్పుడు జడ విప్పి మళ్ళీ దులిపి అప్పుడు లోపలికి వెళ్ళి స్నానం చేయాలి. ఓకే, మనం వేసుకున్న జడ కూడా మళ్ళీ ఇప్పేసి ఇట్లా దులపాలి. ఓకే. సో అందుకే తలసాన్ని చేస్తే చాలా మంది దులుపుతుంది తలారి, అలా దులుప దులపదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అది చెడు కారణం, అది మంచిది కాదు. అది ఎప్పుడు దులుపుతాం అంటే ప్రేతశక్తి మన ఇంట్లో రాకూడదని గుమ్మం దగ్గరికి వెళ్ళి దులుపుతాం. సో మన తలలో ఉన్నవన్నీ నెగిటివ్ ఎనర్జీ పోతుందని. సో ఇవాళ చాలా మంది చేస్తున్నారు ఇవన్నీ చెప్పుకుని వచ్చాం అనుకోండి, చాలా ఉంటాయి. ఒకటి చెప్పుకుంటే తెలియదు చాలా మందికి. అంటే తలస్నానం చేసి వచ్చిన వెంటనే తల ఆరాలి అని చెప్పేసి టపా టపా అని కొడతనే అలా కొట్టకూడదు. అలా కొడితే ప్రేతశక్తిని ఆహ్వానించినట్టు మనం. సో దాన్ని మన ఎనర్జీస్ తీసుకున్నట్టు మన ఇంట్లోనే వాళ్ళని వదిలేసినట్టు వాళ్ళు ఇంట్లో ఉంచినట్టు బయటికి వెళ్ళి దులుపాలి అక్షతాలని ఎప్పుడు అది ఇలాంటి ప్రక్రియలు చేసినప్పుడు. సో సాంబ్రాణి ధూపం అని మన తలకి వేసేవాళ్ళు కదా పెద్దవాళ్ళు, తల తుడుచుకొని సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కురులు బాగుంటాయి, తర్వాత మన తలలో ఉన్న ప్రేతశక్తులు దుష్టశక్తులు ఏమి ఉన్నా సరే పోతాయి. దానికోసం పెట్టి వేసేవాళ్ళు సాంబ్రాణి ధూపం. అవన్నీ మానేసి హెయిర్ డ్రైర్ వస్తుంది. అవునవును, మనం అలా మార్చడం వల్ల జీవితం అలా మారిపోయింది, మారిపోతుంది అంతే.
ఓకే ఓకే అమ్మ, గుమ్మడికాయ మగవారే కట్టాలి అనేసి చెప్పారు. కానీ గుమ్మడికాయ కట్టిన తర్వాత కూడా మీరు చెప్పారు ఇందాక అమావాస్య తర్వాత కడతారు అని చెప్పేసరి. సో అలా కాకుండా అమావాస్య తర్వాత కాకుండా అమావాస్యకు కాకుండా మధ్యలో ఎప్పుడైనా కట్టాలి అనుకుంటే ఎప్పుడు కట్టాలి అంటారు? గుమ్మడికాయ చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్న, ఏమవదు. అంటే నెగిటివ్ ఎనర్జీస్ లేకపోతే గుమ్మడికి ఏం పాడవదు. అంటే కరెక్టే, కానీ కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ వస్తా, ఆ గుమ్మడికి కుళ్ళిపోయింది పాడిపోతుంది, వెంటనే తీసి మార్చేసి సాయంత్రం అవును సాయంత్రం కట్టేసుకోవచ్చు. సో మీరు ఇందాక చెప్పిన సమయానికి వెయిట్ చేయట్లేదు, సాయంత్రం 7:30కి మగవాళ్ళు కట్టేయచ్చు. గుమ్మడికి కుళ్ళింది అంటే వెంటనే తీసి కట్టేయచ్చు, ఎండిపోయింది అనుకోండి, సో అది అమావాస్య తీయచ్చు. ఎండిపోతే దోషం లేదు, కుళ్ళింది అంటే దోషం ఉందండి ఆ ఇంట్లో. ఆ ఇంట్లో బాగా చెడు దృష్టి అంటే ఏంటంటే బాగా దిష్టి, విపరీతం దిష్టి ఆ ఇంట్లో, నర దిష్టి ఎక్కువగా ఉంది, దానివల్ల గుమ్మడికి కుళ్ళిపోతుంది. కట్టగానే చాలా మందికి గుమ్మడికి పగిలిపోవడం కుళ్ళిపోవడం కారుతూ ఉంటుంది వాటర్ అంత కిందకి, అప్పుడు వెంటనే తీసేయాలి. ఓకే, ఆ గుమ్మడికాయ కూడా ఎవరు తీసేయాలమ్మా? అంటే కట్టిన వ్యక్తే తీయాలా లేదంటే ఇంకెవరైనా తీయచ్చు? మగవాళ్ళు చేయాలన్న. అదే మగవాళ్ళల్లోనే అంటే ఇప్పుడు ఇంటి పెద్ద అని చెప్పారు మీరు, సో ఇంటి పెద్ద గుమ్మడికాయను కడతారు. ఇన్ కేస్ ఇంటి పెద్ద లేని సమయంలో ఇంట్లో పిల్లలు కడతారు, అంటే చిన్నోడు కానీ పెద్దడు కానీ ఇట్లా ఇద్దరు అబ్బాయిలే ఉంటారు. సో అలాంటి వ్యక్తులు ఉన్న సమయంలో ఎవరైనా ఆడవాళ్ళకి నియమాలు ఉంటాయి, మగవాళ్ళు చక్కగా కట్టేసి వాళ్ళు స్నానం చేసేవి. ఓకే అమ్మ, గుమ్మడికాయ అనేది మనం ఇంటికి ఎప్పుడు కట్టాలి, అలాగే దాన్ని కూడా ఎవరు కట్టాలి? ఒకవేళ గుమ్మడికాయ కుళ్ళిపోతే అలాగే ఎండిపోయినా కానీ అష్ట శుభమా అశుభమా అనే వాటి గురించి అయితే మాకు తెలియచేసారు. ధన్యవాదాలు అమ్మ. శ్రీమాత్రి నమః.